Sirisilla Municipal Paridiloni 8వ వార్డు పెద్దూరులో గురువారం రోజున చిట్నేని వెంకటేశ్వరరావు మాధవి దంపతుల ఆధ్వర్యంలో తమ తల్లిదండ్రులైన చిట్నేని ఆగమ్మ నరసింగరావుల జ్ఞాపకార్థం పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు పెద్దూరులోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గురువారం రోజున చిట్నేని ఆగమ్మ నరసింగరావుల జ్ఞాపకార్థం వారి కుమారులైన చిట్నేని వెంకటేశ్వరరావు మాధవి ప్రదీప్ రావుల ఆధ్వర్యంలో పేద ప్రజలకు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్దూరు సర్దాపూర్ జగ్గారావుపల్లి పరిధిలో ఉన్న 8-9 వార్డులో ఉన్న సుమారు 250 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి చెన్నమనేని కమలాకరరావు హాజరయ్యారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన దాతలను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో 8వ వార్డు కౌన్సిలర్ చెన్నమనేని కీర్తి, కమలాకరరావుతో పాటు పలు పార్టీల నేతలు బాలకృష్ణయ్య, మంగా కిరణ్, స్థానికులు మహేందర్, పలువురు వృద్ధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సర్వీయ చిట్నేని ఆగమ్మ నరసింగరావు గారుల జ్ఞాపకార్థము వారి కుమారులు అయినటువంటి చిట్నేని వెంకటేశ్వరరావు గారు మరియు కోడలు మాధవి గారు వృద్ధులకు 8-9 వార్డులకు వృద్ధులకు సుమారు 200 మందికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. వారి తల్లిదండ్రుల పేరు మీద మా సరే పాత పెద్దూరు సర్దాపూరు గ్రామాలకు సేవ చేసినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మొన్న ఫస్ట్ నాడు వారు మాట్లాడారు. మాట్లాడితే నేనేంది అని అంటే ఏం పనులు అయితే వల్ల అది ఇది అని అన్నప్పుడు అట్లా మనము వెనక ముందు చేయవలసిన అవసరమేం లేదు, మా తల్లిగారు నాన్నగారి పేరు మీద మీ దగ్గర వృద్ధులు ఎందరున్నా నేను ఈ దుప్పట్ల పంపిణీ చేపడతా అని అనగానే నేను ఈ లిస్టు సేకరించడం జరిగింది. లిస్టు సేకరించి 8-9 వార్డులలో దరిదాపు 200 మందికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టినందుకు మా 8వ వార్డు 9వ వార్డు వృద్ధుల పక్షాన మన వెంకన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే వారు అంటే ఎందుకంటే ఇంతమంది మన్నలను పొందుతున్నారు కాబట్టి కలకాలం మంచి ఆయురారోగ్యాలతోటి వారు దంపతులు ఉండాలని అలాగే వారు ఇంకా మరెన్నో సేవలు చేయాలని కోరుకుంటున్నాను.